ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, ఏ మాట సమర్థమైన మాట అవుతుంది? జవాబు, ఏ మాటలో ఆత్మీక భావన మరియు శుభ భావన ఉంటుందో ఆ మాట సమర్థమైన మాట అవుతుంది అని బాబా చెప్తున్నారు. రెండవ ప్రశ్న, చివరి సమయంలో పిల్లలకు ఏ జ్ఞానము ఉండాలి? జవాబు, అంతిమ సమయంలో పిల్లలకు మూలవతనవాసి ఆత్మను, ఇక్కడ నా పాత్ర ఉంది అని, ఇది మా అంతిమ సమయం, మేము తిరిగి ఇంటికి వెళ్తాము అని, మళ్ళీ అక్కడి నుండి చక్రంలోకి వస్తాము అన్న జ్ఞానం ఉండాలి. మూడవ ప్రశ్న, ఏ విషయాలు దుఃఖాన్నిస్తాయి? జవాబు, దేహ సైతంగా దేహ సంబంధాలు, వస్తువు వైభవాల ఆకర్షణలు దుఃఖాన్నిస్తాయని బాబా చెప్తున్నారు. నాలుగవ ప్రశ్న, పిల్లలు ఏ సేవలో నిమగ్నమై ఉండాలి? జవాబు, పురుషార్థంలో నిమగ్నమై అందరికీ మార్గాన్ని చూపి మహాదానిగా సర్వుల కళ్యాణకారిగా అవ్వండి. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి అన్న అటెన్షన్ ఉండాలని బాబా చెప్తున్నారు. ఐదవ ప్రశ్న, ఉన్నతమైన భాగ్యం తయారు చేసుకునేందుకు విధి ఏమిటి? జవాబు, బాబా యొక్క శ్రీమతం ద్వారా మీ సంపదను ఉపయోగించి ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరిచి అనేకుల కళ్యాణం చేయటం ద్వారా ఉన్నతమైన భాగ్యం తయారవుతుందని బాబా చెప్తున్నారు. ఆరవ ప్రశ్న, బుద్ధిలో ఏ విషయం గుర్తున్నట్లయితే పరివర్తన జరుగుతుంది? జవాబు, సృష్టి పరివర్తన విషయంలో చేద్దాం అయిపోతుంది అన్న విశ్రాంతితో కూడుకున్న సంకల్పాలను వదిలి చేయవలసిందే అన్న ఒక్క విషయాన్ని గుర్తున్నట్లయితే పరివర్తన స్వతహాగానే జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. ఏడవ ప్రశ్న, ఏ మార్గం ద్వారా సదాకాలపు సుఖాన్ని పొందుతారు? జవాబు, ఈ సమయంలో తండ్రిని, తండ్రి వారసత్వాన్ని స్మృతి చేసి శ్రేష్ఠ కర్మలు చేస్తే స్వర్గాధికారులుగా నిరోగులుగా అయ్యి 21 జన్మలకు సుఖం ప్రాప్తిస్తుంది అని బాబా చెప్తున్నారు. ఎనిమిదవ ప్రశ్న, ధనమును ఏ విధంగా ఖర్చు చేస్తే సఫలత లభిస్తుంది? జవాబు, సంపదను నిమిత్త భావంతో, భగవంతుడి యజమాని భావంతో, యజమాని పేరుతో ఖర్చు చేస్తే సఫలత లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. తొమ్మిదవ ప్రశ్న, పరివర్తన ఎప్పుడు జరుగుతుంది? జవాబు, దృఢ సంకల్పము మరియు ఆచరణ ద్వారా నిర్లక్ష్యము మరియు సోమరితనాన్ని సమాప్తి చేసి సేవలో శ్రమ చేస్తే పరివర్తన తప్పకుండా జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. చివరి ప్రశ్న, పిల్లలు ఏ విషయంపై సదా ధ్యానముంచాలి? జవాబు, పిల్లలందరూ సమయాన్ని సఫలం చేసుకోవడంలో సదా ధ్యానముంచాలని, లేకపోతే మాయ పిల్లల చేత తప్పులు చేయిస్తుంది, కనుక సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని బాబా సూచన ఇస్తున్నారు.
अच्छा ओम शांति।